హలో అండి ఈతర స్వాగతం మీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు ఇవాళ వీడియోలో ఆర్గానిక్ పొటాష్ గురించి తెలుసుకుందామండి ఇది పంట దిగుబడి ఎక్కువ రావడంలో చాలా ఉపయోగపడుతుంది తోటలో వారు కంపల్సరీ వాడాల్సినటువంటి ఫెర్టిలైజర్ మనందరం ఆర్గానిక్ వేలో మన కిచెన్ నుండి వచ్చేటటువంటి వేస్ట్ తోటే ఈ యొక్క పొటాష్ రిచ్ సోర్స్ ఉన్నటువంటి ఫెర్టిలైజర్స్ తయారు చేస్తూ ఇస్తూ ఉంటాం కదండి ఇలా ఎవరైనా తయారు చేసుకోలేని వాళ్ళు ఇన్స్టెంట్గా ఏం వాడుకోవచ్చు అని అడుగుతున్నారు సో అలాంటి వాళ్ళ కోసం ఆర్గానిక్ పొటాష్ ఏ విధంగా వాడుకోవచ్చు అది ఎక్కడ లభిస్తుంది ఇలాంటి వివరాలన్నీ వీడియోలో తెలుసుకుందాము మీరు ఇక్కడ చూస్తున్నది ఆర్గానిక్ పొటాషియం అండి ప్యూర్ ఆర్గానిక్ అనమాట ఇది ఎలాంటి కెమికల్ ఫెర్టిలైజర్ అయితే కాదు దీనిని మనం నిరభ్యంతరంగా మన మొక్కలకి వాడుకోవచ్చు అయితే మనం ఇంట్లో ఆర్గానిక్ వేలో చాలా రకాల ఫెర్టిలైజర్స్ తయారు చేస్తూ ఉంటాం కిచెన్ నుండి వచ్చేటటువంటి వేస్ట్ తో కంపోస్ట్ తయారు చేస్తూ ఉంటాం అది ఇస్తాము లీఫ్ కంపోస్ట్ ఇస్తాము ఇలా చాలా రకాల కంపోస్ట్లు ఇస్తూ ఫెర్టిలైజర్స్ ఇస్తున్నప్పటికీ ఇది వాడాలా అంటే వాడాలి అండి ఎందుకంటే మనం ఇన్ని రకాలుగా ఇస్తున్నప్పటికీ మన మొక్కలకి కొన్ని రకాల తెగుళ్ళు వస్తూ ఉంటాయి వాటి గురించి కూడా చూద్దాం మనం ఈ వీడియోలో అయితే ఆ తెగుళ్ళు కంప్లీట్ గా పొటాష్ డెఫిషియన్సీ వల్లనే వస్తాయండి అంటే ఏంటి మనం ఇప్పుడు ఇస్తున్న ఈ లిక్విడ్ ఫెర్టిలైజర్లో కానీ కంపోస్ట్ లో కానీ పొటాషియం అనేది తక్కువగా ఉంటే మన మొక్కలకి తక్కువయ్యి ఈ డిఫిషియన్సీ వల్ల తెగులు వస్తూ ఉంటాయి అలాంటప్పుడు మనం కంపల్సరీ ఈ ఆర్గానిక్ పొటాష్ ని తీసుకొచ్చి వాడాల్సి ఉంటుందండి ఈ ఆర్గానిక్ పొటాష్ ని రైతులు ఆర్గానిక్ ఫార్మింగ్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎక్కువగా వాడుతుంటారండి మనమంటే ఇప్పుడు మన మిద్దె తోటలో కొన్ని మొక్కలు ఉంటాయి కాబట్టి మన ఇంట్లో వచ్చేటటువంటి కిచెన్ వేస్ట్ తోటి ఫ్రూట్ వెజిటేబుల్ తొక్కలతోటి కొన్ని ఒక రోజు ఒక కొన్ని మొక్కలకి ఇస్తే నెక్స్ట్ డే ఇంకొన్ని మొక్కలకి ఇస్తాం అదే ఆర్గానిక్ ఫామ్లో ఎకరాలు ఎకరాలు చేసే వాళ్ళకి ఎక్కువ మొత్తంలో వాళ్ళకి యూసేజ్ ఉంటుంది కాబట్టి ఈ యొక్క ఆర్గానిక్ పొటాష్ని యూజ్ చేస్తారండి ఇక్కడ చూడండి ఈ ఆకంతా కాలిపోయినట్లుగా మచ్చలు మచ్చలుగా అయిపోయింది కదండి ఇలాంటి తెగులు కూడా మనకి ఈ పొటాషియం డెఫిషియన్సీ వల్ల వస్తుంది ఈ తెగులు ఎక్కువగా మనకి క్రీపర్స్ లో కనిపిస్తుందండి అలాగే రోజెస్ లో కూడా ఎక్కువగా చూస్తుంటాం మనము వీటన్నింటిలో ఎక్కువగా కనిపిస్తుందండి ఇది పొటాష్ డిఫిషియన్సీ వల్ల వస్తుంది ఇలాంటి తెగులు మీరు చూసినప్పుడు కంపల్సరీ వాడాల్సి ఉంటుంది అలాగే ఆకులన్నీ ఇలా ముడుచుకుపోయి ఉంటాయండి ఒక్కోసారి ఇది త్రిప్స్ యాపిట్స్ ఇలాంటి పెస్ట్ అటాక్ వల్ల కూడా అవుతుంది ఎలాంటి పెస్ట్ మీరు చూడకుండా ఓన్లీ ఆకులు రావడమే ముడుచుకుపోయి వచ్చినట్లయితే అది పొటాష్ డిఫిషియన్సీ వల్ల వస్తుందండి మీ మొక్కలకి ఈ తెగుల్ని అబ్జర్వ్ చేసినా కూడా మీరు పొటాష్ కంపల్సరీ వాడాల్సి ఉంటుంది అండ్ కొన్ని ఆకులకేమో ఇలా మచ్చలు మచ్చలుగా ఉంటుందండి అంటే స్పాట్స్ ఇక్కడ చూస్తున్నారు కదా బ్రౌన్ కలర్లో కొంచెం పర్పుల్ కలర్లో కూడా ఒక్కొక్క ఆకుకి స్పాట్స్ చూస్తాము ఇలాంటి తెగ్గులు అన్నిటి నుండి మొక్క తనకి తాను రక్షించుకొని రెసిస్టెంట్ పవర్ ని పెంచుకొని మంచి హెల్దీ గ్రోత్ ఉండి మనకి పంట దిగుబడి ఎక్కువగా ఇవ్వాలంటే ఈ యొక్క ఆర్గానిక్ గ్రాన్యువల్స్ ని కంపల్సరీ వాడాల్సి ఉంటుందండి ఇప్పుడు దీనిని ఎలా వాడుకోవాలో తెలుసుకుందామండి ప్రతి మొక్కకి ఒక స్పూన్ ఇస్తే సరిపోతుందండి ఎలా ఇవ్వాలి అంటే మట్టంతా బాగా గట్టిపడి ఉంటే కనుక గుల్లలు గుల్లలుగా చేసి ఇవ్వండి ఆల్రెడీ అది గుల్లలు గుల్లలుగా ఉంటే పైన ఊరికే చల్లేసేయచ్చు ఇక్కడ చూడండి పపాయ చెట్టు సీడ్ పెడితే మొలిచిందనమాట సో పండ్ల మొక్కలకి కూరగాయల మొక్కలకి లీఫీ వెజిటేబుల్స్కి అన్నిటికీ వేసుకోవచ్చు మనము ఎక్కువగా ఈల్డ్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట పొటాష్ వాడటం వల్ల అండ్ అలాగే చాలామంది బూడిదకి బదులుగా ఏం వాడుకోవచ్చు చెప్పండి అని అడుగుతున్నారండి సో మనం వుడాష్కి బదులుగా చక్కగా ఈ యొక్క గ్రాన్యుల్స్ని వాడుకోవచ్చు అండి సో ఇవాళ వీడియో ఇదండి వీడియో నచ్చిందని అనుకుంటున్నాను యూస్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా ఒక లైక్ ఇవ్వండి ఇంకా డౌట్స్ ఏమైనా ఉంటే కమెంట్ చేయండి ఇతర మిల్లాలు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ని యాక్టివేట్ చేసుకోండి అలా చేయడం వల్ల నేను ఎప్పుడు వీడియోస్ పోస్ట్ చేసినా మీరు మిస్ అవ్వకుండా చూడగలుగుతారు మీరు నన్ను ఇతర బిల్లాలు ఫేస్బుక్ అండ్ లో కూడా ఫాలో అవ్వచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యాపీ గార్డెనింగ్